ఒక కర్రీ ఒక 100, రెండు కర్రీ 200. సూపర్ అండి, సూపర్ బా. చికెన్ 150. ఎక్సలెంట్, ఎక్సలెంట్. మటన్ 250. మార్వెలస్, మార్వెలస్. రెండు ఎగ్గులు ఎక్స్ట్రా. అవ్వా గంగాటే, అవ్వా గంగాటే. రే రే నన్ను బతకనియర్రా మిత్తదోయ్. అరే తమ్ముడు, అమెరికా నుంచి వచ్చినావా? అవును సార్, కొంచెం జెట్ లాగా ఉంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది అంతా. ఈ దెబ్బ ఊతే కింద పడ్డట్టు కొడతలేదు కానీ. నేనే కింద పడ్డా, దెబ్బ తాకింది. కొంపేసోలన్న గట్టి కొట్టి రేంది. అసలు ఎందుకు వచ్చినారా? ఒక్క ముచ్చడన్న మాకు ఎప్పుడు దాతున్నానే. యో, ఈ టాబ్లెట్లు పొద్దున ఒకటి పొద్దు కొట్టేయండి. గిన్నెగా ఎందుకు సార్ టాబ్లెట్లు? ఏంగా తగ్గిపోతాయి, అప్పటికస్తా మళ్ళా. ఏందో గాషారం, అమెరికా నుంచి వచ్చి ఆకెట్ల పడ్డావు, చూసుకోవద్దా అల్లుడు. చూసుకున్నాడా? ఎట్లా చూసుకుంటావు మావా? గమ్మది బాగాడుతావు నువ్వు, అంత సీకటేనా? ఎడగా ఉంటుంది. అరే రాజు తారా, ఈ కుక్కప్ప అడవాడా, ఊరు సుట్టి తిరిగి ఇక్కడికి వస్తుంది నా ఇంటికి ఎప్పుడు. ఎందుకట్ట మాడుతున్నావు అమ్మా? నువ్వు గిట్ట మాడుతున్నా వెళ్ళిపోతా చెప్తున్నా రాజు. వెళ్ళిపోతావు ఎందుకు వస్తున్నావు అన్న? అరే ఏందిరా ఇది? ఓ నా నేను కలుతా అన్న నీకు. అరే అన్న ప్లీజ్ అన్న, నువ్వు పిచ్చి గిట్లు వేసిందారా? ఫీల్ అవుతున్నావు అమ్మ అన్నదానికి? అదేం లేదన్న, అయినా చిన్నమ్మ నాన్న తప్పే ఉందన్న. నేను దేనికి పనికిరాను, నేనే పిచ్చి కుక్క లెక్క నిన్ను కొట్టినా, చందుగాని అర్థం చేసుకున్నా చందుగాని కొట్టినా ఏం సంబంధం లేకుండా జరుగుతుందన్న. ఏందన్నా నా జీవితం? నీ జీవితానికి ఏమైందిరా? ఏం తక్కువ అని చెప్పి ఊకే ఎడుతున్నావు. ఉండదాన్ని లేదానికి ఊకే ఆడదానికి ఎడవకరాను. నువ్వు ఫస్ట్ కొంచెం ఫోకస్ చేయి, నువ్వు ఫోకస్ చేస్తే ఉత్త సెటిల్ అవుతావు. నువ్వు చెప్తే సేమ్ మా సార్ లేక అనిపిస్తుంది కానీ అన్న, నాతో ఏది కాదన్నా. ఏవో చదువు రాదు, ఓ సందే రాదు, ఏం మాట్లాడినో తెలియదు, ఎవరి దగ్గర ఎట్లున్నానో తెలియదు. నువ్వు ఉన్నంతసేపు మంచిగా ఉంటుంది అన్న. నువ్వు అమెరికా పోతే పప్పు కూడా ఉండకదు తెలుసా? నువ్వు ఫస్ట్ భయపడకరా, నేను సెట్ చేసేదాకా నేను ఇక్కడ నుంచి పోను. నీకోసమే వచ్చినా అన్న. నా కోసం వచ్చినావా? లేదా కొట్టిరా ఇవ్వే పిచ్చి మాటలు బంద్ చేస్తే విట్రా విట్రా ఎవరుసుందిరా. నీకోసం తెచ్చిన అసలు నీ డ్రీమ్ ఏందిరా? ఇది చూడన్నా, ఈ సార్ నేను ఎప్పుడైనా కలవాలన్నా. నాకు అంత ఇష్టం సార్ అంటే. ఆయన కలిసి చెప్తారు, ఆయనే బతుకుతీరుకు నాలుగు ముచ్చట్లు చెప్తాడు. నీ బతుకుతీరు నువ్వు ఆలోచించుకోవాలి కదా అన్నా. నువ్వు నన్నేమన్నాను కానీ మా సార్ మాత్రం ఏమన్నా చెప్తున్నా, నాకు ఈ ప్రపంచం నిద్ర ఇష్టం. ఒకటి నువ్వు, నా సారు. సరే కానీ నీకు ఏమొచ్చరా? ఈ తచ్చన్న దేనికి కప్పలు పట్టడానికా? బతకడానికి ఏమొచ్చరా అంటున్నా? అరే ఏదో ఒక హాబీ ఉంటుంది కదరా. అన్నా చిన్న పొరలతో గోడిలాడొచ్చా, మొత్తం నేను చూపుతా. అమ్మ తవడ. అరే గోడిలాడి గివ్వి కాదరా, రోజు పొద్దుగాల ఏం పని చేస్తావు నువ్వు? ఎడిపోతావు. మరి నేనేం చేయాలి అమ్మ? గౌరవంగా పెంచింది, నాకేం పని సాధ కాదు. అది కమ్మ ఆడితే నీకు అమ్మ తింటా. అరే పెద్దవి మంచి పండ్లు ఉంటుందా? తినలేవు ఎప్పుడు? ఒక ఐడియా రా, పొద్దుగా లేచి తోడే సూపర్ అన్నా, నేను చూసుకుంటాది. ఇగో పైసలు నేను ఇస్తా, పెద్దమ్మ చెప్పకు మా అమ్మకు చెప్పకు.
65, mutton was 45. ఆడలిక నెమ్మదిగా నిదానంగా మాట్లాడాలనే. నాకు అరవడం తెలుసు కానీ గౌరవించుడు తెలియదు నాకు. అంటే నా జీవితం గిట్లా సక్కనకపోయా? ఎక్కడ కాకుండా అయితే గిట్లా మాట్లాడితే సరే నాని, గడ పని చేయకొని నాన్న. అబ్బా బాగున్నారా? అవను కాదు, ఆంటీని, గంగు ఆంటీని. ఏమేమి ఉన్నాయి? చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఎగ్ ఫ్రై, పప్పు, షారు, ఇదేంటిది నాని, ఉల్వకాయ, అన్నం, అన్ని రకాలు ఉన్నాయి రానా. లివర్ ఫ్రై కూడా, లివర్ ఫ్రై ఉన్నది. చికెన్ కర్రీ ఇవ్వండి. సరే నాన్న. రైస్ పెట్టమ్మా ఫస్ట్. హలో. హలో అన్న. అరే తమ్మి, బిజినెస్ నడుతుందిరా అన్న. పర్లేదు అన్న, ప్రస్తుతానికైతే బాగానే ఉందన్న. చూడాలన్నీ మళ్ళీ. అదే, వచ్చిన వాళ్ళు మాత్రం మంచి రిసీవ్ చేసుకోండి, కస్టమర్స్ దేవులు మనకు. సరేనా అన్న? సరే అన్న. అవ్వ ఓకేనారా? ప్రస్తుతానికైతే పర్లేదు అన్న, మంచిగా ఉంది. ఓకే ఓకే. అరే అనిల్, అమ్మా తీసుకురామా. అరే అరే నేను చేసుకున్నా దేవుడిని, మనం పోయిన అమ్మా. అంటే ఎంత మా బిల్లు? మీది నానా 1000 అయింది, 2 ఎగ్ ఎక్స్ఆర్ అయింది, 2 ఎగ్స్ ఎక్స్ట్రా. అంత చీపా? చీప్ అంటే చీప్ అంటే మననే చీప్ కాదు, రేట్లు చీప్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అని మెచ్చుకుంటున్నాడు. రేపు మళ్ళా వస్తా, సేమ్ ఇదే టేస్ట్ ఉండాలి. సరే నాన్న, నచ్చినారమ్మా. ఆంటీ ఆల్ మిక్స్ పెట్టరా? పిల్లదాది ఒక మెల్లగా నిలిపో. ఏ నిలిపోరా పాపం. తినే తినే, కుక్క తినే, కుక్క తినే, గాడ పెట్టు. నువ్వు అంతా సేవ పని చేయడం, ఓ పని చేస్తావు. ఎగ్గిలి ఎగ్గిలి అన్నదాత సుఖీ బావా. ఇది అన్నదానం కాదా? అన్నదానం అని నీకు చెప్పినా మేము. గట్టి కొత్తుకో. అప్పుడు నిదానంగానే ఎలా కాకపోతే రేపిస్తాడు. ఎందుకు అంత ఆవేశం? పిచ్చి పిచ్చి డ్రామాలు చెప్తున్నా, పుణ్యానికి దీనికి పోతా అనుకుంటున్నావు? పైసలు తిన్నా బాబు, పడపనండా. తిన్నావు? నవ్వుకండి. పోనాని గంగ అంటే చాలా మంచిది భయ్యా. ఆంటీ చాలా గొప్పది, డబ్బు లేవన్నా కూడా అన్నం పెడుతుంది. అవునవును, సూపర్. నేను 10 డేస్ అయింది. బాగున్నావు అన్నా? దో చాయ్.
చక్కెర కొంచెం తక్కువ. చక్కెర తక్కువ ఎందుకు? షుగర్ ఉందా నీకు? ఏదో ముంజాగ్రత్తమా. అయితే అటుకులు తినిపిస్తా అనుకుంటే నువ్వు చాయ్ తాగిపిస్తాను. నా బర్త్డేకు రెస్టారెంట్కి తీసుకుపోయి మంచి బిర్యానీ తినిపించా. నువ్వు గంగా తీసుకొప్పినావు తీరా రెస్టారెంట్కి. నీ అది ఎట్లా పాడైందిరా? అది ఫుడ్డేనా? అది పార్టీ అంటే పార్టీ లేకుండా గుర్తుండాలి. అట్లా తినిపిరా, నేను చూస్తా అట్లా అడుగు. పక్క తిన పెడతా, కానీ మన దగ్గర దొరకదు. హాయ్ మామ, ఏం చేసిరా ఈరోజు అంతా? ఆ తిన్నమామా, నేను వచ్చినప్పటి నుంచి ఒకటే దగ్గర తింటున్నా, గంగు ఆంటీ అని చెప్పి రీసెంట్గా ఒక హోటల్ ఏర్పాటు చేసిర్రు. అద్భుతమైన టేస్ట్ రా, మన మిస్లిన్ స్టార్ హోటల్ కంటే అద్భుతంగా ఉంది టేస్ట్ ఇక్కడ. అండ్ చీప్ రేటు, మంది మాత్రం చాలా ఎగబడి తింటుర్రా. మీరు వచ్చినప్పుడు మాత్రం అక్కడనే టేస్ట్ చేయిస్తా నీకు కూడా. ఏ తినాలి అక్కడ, అక్కడ అక్కడ లైఫ్లో ఒక్కసారి టేస్ట్ చేయాలరా. సరే మా మళ్ళీ కాల్ చేస్తాం. మరి తిన్నామా గంగా హోటల్? సరే మరి కలుస్తాం. పెద్దవాసులు వాడుకున్నామా అంటేవా? 2 రోజులల్లా కొత్త పెద్దవాసులు వాడుకొని వస్తున్నా. నీ అక్క ముచ్చట అటు ఇటు దిగేపీకాలే, రెడీ ఉండ్రి. నువ్వు మీ అయ్యా చూసుకుందాం ఎటైతే. ఇవ్వ మంచిగా మాట్లాడకపోతే మీకు వినబడతలేదు, బాగా కథలు చేస్తున్నారు మీరు అందరూ. అబ్బా ఎంతసేపు ఉండాలి దుకాణం పెట్టింది ఎట్లా పోయేది? ఎవరా నువ్వు? నా లక్కున్నావు పైగా డ్రెస్ కూడా లేదు ఇంకో. నీ ఆత్మ నీ లక్కుండా పోతే పక్క లక్కుంటాదిరా. ఎవడైతే నాకేంది, నాకు ఆకలైతుంది. సిగ్గు లేదారా నీకు? మొన్ననే లులే గారా తింటేందుకు వద్దునావు? పిచ్చి నా కొడక. అరే తింటేందుకు సిగ్గేందుకు రా, పైసలు ఉంటాయి పే. ఏమైనా పుక్కట్లో పెడుతురు రా, నేను పైసలు ఇస్తున్నాను తిండి పెడుతురు. ఈసారి బుక్ అయిన అనుకో, నిన్న దేవుడు కూడా కాపాడు నీ ఇష్టం. బుక్క రే పంచాయతీ మర్చిపోయినావారా నువ్వు? అచ్చుడు వచ్చినా గాని అడగనాదా. ఆయన ఏం కావాలి? అడిగేది నిన్నే నానా. ఏందంటే మీరు, మేము అప్పుడు వచ్చిన మమ్మల్ని పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చిన గీనం చూస్తారు? మాకు ఎగ్జామ్ ఉందా అంటే తొందర పెట్టురే, మేము పోవాలి. అరే తమ్ముడు, మీకు 1/1 చేస్తారా? మిమ్మల్ని తినంది విడిచిపెట్టాం సరేనా? బ్రో మాకు ఎగ్జామ్ లేట్ అవుతుంది బ్రో, తొందర అయ్యు బ్రో. గానకి వేసి ఇచ్చారు మాకు, వెయ్యరా బ్రో. ఏ గంగావ గింత మంచిదా? కొంప తీసి నా పెళ్ళ వెళ్ళాం అదేంది? ఈ దెబ్బతో రాజుగారి దేశం సెట్. రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. హలో, ఇంకింటికి రావట్లే అని ఒక్కనే అనుకోలేక సత్తున్నా. తప్పు తెలుసుకొని తీసుకుపోతావు అనుకున్నా. ఏ ఆపే,
ఎవరైనా కనిపెట్టేది? ఏ దిమాగుండి మాట్లాడుతున్నావు నువ్వు? లింక్ పంపుతావా? నేనేం కథలు వాడా? సూపర్ అండి, సూపర్ బా. చికెన్ 150, ఎక్సలెంట్ ఎక్సలెంట్. మటన్ 250, మార్వెలస్ మార్వెలస్. వెల్కమ్ టు రోడ్ టీవీ. నేను ఇప్పుడు రోడ్ సైడ్ ఉన్న గంగు ఆంటీ ఫుడ్ దగ్గర నుండి మాట్లాడుతున్నాను. అందులోకి పోయి మనం ఫుడ్ తెచ్చుకుందాం అనుకున్నా, నాకు ఆ మందిని చూసరికి సగం చచ్చిపోయింది. గంగు ఆంటీ దగ్గర ఫుడ్ తిన్న ప్రతి ఒక్కరు వావ్ అంటున్నారు. ఈ ఒకతను అయితే వచ్చి ముక్కలు పట్టుకొని తింటా ఉన్నాడు, రెండు గుడ్లు ఎక్స్ట్రా చేపించుకున్నాడు, తింటానే ఉన్నాడు. పాపం పిల్లగాడు ఉపాసం ఉండబట్టి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, కానీ వాళ్ళు ఇంట్లో ఎలా కొట్టిరా, మరి బయట తిండి పెడతలేరా, మరి ఏమవుతుందో నాకు అర్థమైతే లేదు. అసలు ఎవరి గంగు ఆంటీ? ఒక రోడ్ సైడ్ ఫుడ్ వెండర్, పల్లెటూరు. ఎందుకు ఇలా ఇంతగా ఫేమస్ అయింది? అసలు గంగు ఆంటీ అనే ఒక ఇన్స్పిరేషన్, అసలు ఎవరు ఇంట్లో వంట చేసుకోవడం లేదా, లేకపోతే చేసుకుంది నచ్చడం లేదా? ఏంటి గంగు ఆంటీ దగ్గర ఉన్న ఈ స్పెషాలిటీ? అసలు ఒక ఎంటర్ప్రెనర్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక స్టార్ట్అప్ అని ఎంతో పెద్దగా థింక్ చేస్తూ ఉంటారు బీటెక్ డిగ్రీస్ ఇవన్నీ చేసిన వాళ్ళు. ఒక రోడ్ సైడ్ కూడా ఫుడ్ అమ్ముకొని కూడా ఇంతగా ఫేమస్ కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్ లేకుండా కూడా సోషల్ మీడియా స్టార్ కావచ్చు. మీరు కూడా తలుచుకుంటే రోడ్ సైడ్ ఇలాంటి బిజినెస్ పెట్టుకోవచ్చు. అసలు పైసలే లేవురా అంటే రోడ్ సైడ్ కవర్ లేరుకొని కూడా బతకచ్చు. అది మీకు తెలుసా? తెలుసు, కానీ మొదలు పెట్టరే, పెట్టండి, మొదలు పెట్టండి. యు క్యాన్. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలదాం. ఓ రెండు కొడుకుట్లు మాత్రం మన దగ్గరికి వెళ్ళి వేసుకొని తినండి, ఆ ఇన్స్పిరేషన్ ఫీల్ కదా. సరే నాన్న, మరి ఇంత దీని అన్నం ఫస్ట్ ఇంటర్వ్యూ కావాలి, తర్వాత తింటాం. బాగా ఇంటర్ పో, తినంది చేయండి అంటారు అటు ఇంటర్ ఫేమస్ కావద్దాం అంటే గంగమ్మ రాజు అన్న మేము వస్తాం, మేము తీసుకొని వస్తాం. పైసలు ఏంటి ఎవరు చేస్తారా అంటారు? అవన్నీ అర్థమవుతలేదు. ఇప్పుడు ఫ్రీగా చేస్తే మనం భవిష్యత్తు పైసలు చంపేయచ్చు. నువ్వు నా గురించి, నువ్వు దీని గురించి మొత్తం చెప్పు. సరే నాన్న. అమ్మా నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. మీరు బిజినెస్ ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు అమ్మా? 20 రోజులు అయిపోయింది. అంటే పొద్దున ఏ టైంలో తీస్తారు, ఎన్ని గంటల వరకు ఉంటారు? పొద్దున 8 ఇస్తాము, పొద్దున అట్లా 6 బంద్ చేస్తాం. అంటే ఏమేమి ఉంటాయి? అంటే వెజ్ నాన్ వెజ్ రెండు చేస్తారా, లేకపోతే ఓన్లీ వెజ్జే ఉంటుంది? అన్ని రకాలు ఉంటుంది. మటన్ ఫ్రై ఉంటుంది, చికెన్ ఫ్రై ఉంటుంది, ఎగ్ ఫ్రై ఉంటుంది, చేపల పిరిసి ఉంటుంది, పప్పు ఉంటుంది, సారు ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి నాన్న. అంటే మీ గురించి అందరూ తెలుసుకొని ఇప్పుడు ఈ మధ్యలో చాలా మంది వస్తారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అలాగే సంతోషం ఉంది, కానీ మీరు అత్త రిస్క్ ఉంటుంది. గంగా చూసారు కదా, జోక్ చేసింది. అట్లేం లేదు, ఎవరు వచ్చినా మీకు ఫుడ్ బిజినెస్ అనేది ఇప్పుడు మంచిగా నడుస్తుంది కదా. అంతే, నేనే జోక్ అంటాను. అమ్మా గగ్గటి దొంగన కొడుకులారా, అప్పట్లో పంచాయతీ పెట్టి అట్లా బదన చేశారు, మొన్న రీల్స్ వేసి అట్లా కూడా బదన చేశారు. చెప్తా మీ సంగతి ఆవురి. సార్ నమస్తే సార్. ఏంది బండ్లేంది, న్యూజెన్స్ ఏంది, ఆ బొక్కలేంది, ఏంది పంచేది, ఏంది ఈ న్యూజెన్స్ ఏంది, ఏ జాయి రాకుండా రోడు సత్యడు మీదే మీద రెండు జాగ్రత్త, తిను ఏం లేదు. అట్లా అడుగురు సార్, అడుగురి ఇన్స్పెక్టర్ బాగుంది దానికి. చూస్తున్నారు కదా గంగా, వినికం చూసుకోవడం వల్ల పోలీసుల దౌర్జన్యం. మైకులు కెమెరాలు బంద్ చేసి రెండు నిమిషాలు ఇక్కడికి వెళ్ళిపోయినాడు. తక్కువ అడుగు
ఈ బ్రదర్ని ఎక్కడ నువ్వు చూసినట్టుంది? మొన్న 2X ఆంటీతో రీల్స్ లో ఫేమస్ అయిన వ్యక్తి నేనే. అంటే కొత్త కంటెంట్ దొరికింది. మీరంతా ఇప్పటికే జీవితం సంగనాకి ఎట్లుంది వీడియో మా గంగు ఆంటీ వంటకాలు? గంగు ఆంటీయా? గంగు ఆంటీయా ఈ కంచలి. మీకు ఎలాంటి వీడియోలు వస్తాయో, నచ్చాలనుకుంటున్నారో, ఇష్టపడుతున్నారో కింద కామెంట్ చేయండి, వాటి బేస్ మీద ఇస్తాం. ఈ వీడియోలో తీసిన సన్నివేశాలు ఎవరు ఉద్దేశించినవి కాదు, ఫన్ కోసం, ఎంజాయ్ ఫన్ కోసం. ఇవి కల్పితాలే. ఏ ఇక దందాలు చేస్తాం, ఇక మావాడు ఇది నేను మా చెంది అమెరికా నుంచి దిగినాం కదా, దిగి మెల్లమెల్లగా ప్రయోగాలు చేద్దాం వీళ్ళతోని. వీడు అమెరికా దిగింది, నేను అమెరికా పోతా. సబ్స్క్రైబ్ చేయండి, మస్ట్ సబ్స్క్రైబ్ చేస్తారు అందరికి. వీడియో కూడా మొదలవాట, ఆయన నోటిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. ఈ మధ్యలో యూట్యూబ్ అతను మూడు ఆప్షన్లు ఇచ్చిండు, ఆడికి పోయి ఆల్ నోటిఫికేషన్ కొడితే నోటిఫికేషన్లు వస్తాయి. వింటేజ్ మైవిలేషనే, మైవిలేషన్ ఎప్పుడు మారది. ఎస్ ఓకే, మారతలు ఏజ్ను మారుతుంది, చెప్పు కానీ మారకుండా ఉంటుంది, మారుతుంది రెండు. సో మార్పు సహజం, మార్పును యాక్సెప్ట్ చేయాలి అండ్ ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. కొత్త కంటెంట్ని ప్రయోగం చేస్తున్నప్పుడు ఈ ప్రయోగం అనుకుని చూడండి, మంచిగా ఉంటుంది. నాకు అట్లే ఉండాలనుకుంటే అట్లే ఉంటే మెల్ల కొత్త చూడేందుకు ఇక ఎవరైతే తప్పు పట్టుకోదు. ఓకే, అందరైతే గట్టిగా, అందరైతే గట్టిగా మై విలేజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.